కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరి ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు. ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు. ఇది రెండవ భాగం. ప్రార్థన చేసుకుని ఇదిని వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలని మీ కృపతో నడిపిస్తున్నారు, కాపాడుతున్నారు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి మీ కృపను మాకు అనుగ్రహించి ఈ ఆధ్యాత్మిక సత్యాలు మేము అర్థం చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ ఆజ్ఞలను పాటిస్తూ దాని ద్వారా మీ మెండైన దీవులు పొందే కృప మాకు దయచేయవలసిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని, ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళటానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలని ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని ఆజ్ఞలు మనందరికీ తెలిసిన రీతిగా దేవుడిచ్చినవి 10 ఆజ్ఞలు. ప్రభు అంటున్నారు, ఆజ్ఞలను మనం పాటించినట్లయితే, ఆజ్ఞలను కాపాడినట్లయితే దేవుడు మెండైన దీవెనలు ఇస్తారని మనకు వాగ్దానం చేశారు. ఆ విషయాలు గత కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్లో ద్వితీయోపదేశకాండం 28 మొదటి నుంచి 14 వాక్య భాగాన్ని ధ్యానించాం. అనేకమైన దీవెనలు, ముఖ్యంగా శారీరక దీవెనలు, అందరికంటే నీవు మిన్నగా ఉంటావని ప్రభు చెప్పారు. భూఫలాన్ని ఆశీర్వదిస్తానన్నారు, గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానన్నారు, వారి యొక్క మందలను ఆశీర్వదిస్తానన్నారు, వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ ఆశీర్వాదం వారితో ఉంటుందని చెప్పారు. ఈ దినాన్ని మనం ఆజ్ఞల ద్వారా దేవుని మెండు దేవుళ్ళు ఏ విధంగా పొందగలము అనే విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా యోబు గారి జీవితంలో, యోబు గ్రంథం మీద ఈ దినం మన వర్తమానాన్ని కొనసాగిద్దాం. దేవుడు ఆ సాతానుని ప్రశ్నించారు, ఏమని, నా సేవకుడైన యోబు భూమి మీద ఉన్నాడు, ఆయన్నికి తెలుసా? అయితే ప్రభు ఇచ్చిన సాక్ష్యం చూడండి, యోబు లాంటి భక్తుడు, యోబు లాంటి విశ్వాసి భూమి మీద ఎవ్వరూ కూడా లేరు. దేవునికి స్తోత్రం, ఎంత విశ్వాసం చూడండి. ప్రభు అంటున్నారు, యథార్థవంతుడు, దేవునికి భయపడ్డ వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ప్రియ సోదరి సోదరులారా, మన గురించి దేవుడు ఏ విధంగా సాక్ష్యం చెప్తారు, ఏమని సాక్ష్యం చెప్తారు, మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నవి? యోబు గారి గురించి ఇటువంటి వ్యక్తి భూమి మీదే లేడని చెప్పేశారు ఏకంగా. అయితే మనందరికీ తెలుసు యోబు గారి గురించి అనేక విషయాలు. మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 1:2 యోబు గారికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. చాలా ఆశీర్వదించబడ్డాడు బిడ్డల విషయంలో. ప్రభు చెప్పారు కదా, ఎవరైతే ఆజ్ఞలు కాపాడతారో వారి గర్భఫలాన్ని దీవిస్తానన్నారు ప్రభు వారు. ద్వితీయోపదేశకాండం 28:3 నుంచి అదే రీతిగా మనకి చెప్పబడింది. యోబు గ్రంథం 1:3 ఆయనకి 7,000 గొర్రెలు ఉన్నాయి. ఏం చేసుకుంటారు 7,000 గొర్రెలు? రోజుకొకటి కోసుకుని తింటారా? కానే కాదు, యోబు గారికి 7,000 గొర్రెలు ఉన్నాయంటే ఆ గొర్రె బొచ్చు ద్వారా వారు ఆ రోజుల్లో ఉన్ని వస్త్రాలు తయారు చేయించి అనాథలకు, పేదలకు, దిక్కులేని వారికి, విధవరాలకి, వారికి ఆయన బహుకరించినట్లుగా యోబు గ్రంథం 31:19 ఎంతటి దాతృత్వమో చూడండి. ఆయన వేసుకోవటం, ఆయన యొక్క కుటుంబ సభ్యులు వేసుకోవటమే కాకుండా, కారణం ఆ ప్రాంతాలు చాలా చలిగా ఉంటుంది, ఆ వేడి వస్త్రాలు కావాలి, దాన్ని ఉన్ని వస్త్రాలు అంటున్నాం, ఇంగ్లీష్లో వామ్ క్లోదింగ్ అంటున్నాం. అవి గొర్రె బొచ్చుతో తయారు చేస్తారు. వాటిని తయారు చేయించి ఆ యొక్క అనాథలకు, లేని వారికి, అనాథలకు, బీదలకు, వారందరికీ కూడా ఆయన ఉచితంగా ఇచ్చేవారు. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రాంతాల్లో కూడా ఉన్న ఆ అనాథలకు, దిక్కులేని వారికి, లేకపోతే చాలా వృద్ధాప్యం నుండి ఎవరూ లేని వారికి మనం కొంచెమైనా సహకారం చేస్తున్నామా? మనకు చేతనైన సహకారాన్ని మనం చేయటం నేర్చుకోవాలా?
ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం, యోబు గారికి 3000 ఒంట్లు ఉన్నాయన్నారు. మరి ఒంట్లు ఏం చేసుకుంటారు అంటే, ఎక్కడైనా సరే ఇసుక ప్రాంతంలో ప్రయాణం చేయాలంటే ఒంటి చాలా ప్రాముఖ్యమైనది. ఒంటి ద్వారానే ఇసుక ప్రాంతాల్లో, వీటిని ఎడారి ప్రాంతాలు అంటాం మనం, ఆ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే లేదా ఏవైనా సరే సరుకులు ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళ్ళాలంటే ఒంటెలు మాత్రమే చాలా ఉపయోగకరం. కనుకనే ఒంటికి ఎడారి ఓడ అని పేరు వచ్చేసింది, ఎడారిలో వెళ్ళే ఓడ అన్నమాట. కనుక ఏం చేసేవారు వీటిని అంటే, ఖచ్చితంగా యోబు గారు అలాంటి ఎడారి ప్రాంతంలోనే ఉండి ఉంటారని చాలామంది బైబిల్ పండితులు అంటున్నారు. ఒమాను దేశంలో యోబు గారి సమాధి ఉన్నట్లుగా ఈనాటి కూడా ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. చాలామంది బైబిల్ పండితులు దాన్ని అది రైటే అంటున్నారు, అది నిజమే అంటున్నారు. కనుక ఖచ్చితంగా యోబు ఆ యొక్క ఎడారి ప్రాంతంలో నివసించిన వ్యక్తి ఆ రోజుల్లో. మరి ఈ 3000 ఒంట్లతో ఆయన ఏం చేసేవాడంటే, ఖచ్చితంగా పెద్ద వ్యాపారవేత్త, అనేక ప్రాంతాలకి సరుకులు ఎగుమతి చేయటానికి దిగుమతి చేయటానికి ఇక ఒంటులను వాడి సుదూర ప్రాంతాలకి అంటే దేశదేశాలకు విదేశాలకు కూడా ఆ యొక్క ఒంటుల ద్వారా సరుకును పంపించి అక్కడుండే సరుకులను దిగుమతి చేసుకునేవారు అనమాట. అంటే చాలా పెద్ద వ్యాపారవేత్త యోబు గారు. ఇంతగా దీవించబడ్డారు, దీన్ని ఈ రోజుల్లో అంతర్జాతీయ వ్యాపారం అంటున్నాం మనం. మరొక విషయం ఏంటంటే, ఆయనకి 500 ఆడగాడిదలు ఉన్నాయి. దీనికి అవి అంటే వారి పొలంలో నుంచి లేదా వారి తోటలో నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క సంతలు అంటున్నాం కదా మన భాషలో, దాన్ని బజార్ అంటున్నాం. ఆ యొక్క ప్రాంతాలకు అమ్మటానికి ఆ యొక్క బజార్కు తీసుకెళ్ళటానికి అనమాట. కనుక ఆడగాడిదలు లేకుండా 500 ఉన్నాయి. మగగాడిదలు ఎన్నోనో చెప్పబడలేదు. దాంతోపాటు 500 జతల ఎద్దులు ఉన్నాయి. దేనికి? నాగలు కట్టి దున్నటానికి, పొలం దున్నటానికి. మరి 500 జతలు ఎద్దులు అంటే ఖచ్చితంగా 500 నాగళ్ళు లేకపోతే బండ్లు కట్టడానికి, ఎద్దుల బండ్లు. కనుక ఆయనకి చాలా పెద్ద వ్యవసాయం కూడా ఉన్నది. ఈయనకి వ్యాపారమే కాకుండా మరి 500 జతలు ఎద్దులతో ఆ యొక్క పొలం సాగు చేసేవారు అనమాట. ఇవన్నీ చేయాలంటే చాలామంది సేవకులు కావాలా? ఈ ఒంట్లను తోలుకెళ్ళటానికి, ఈ గొర్రెలను కాయటానికి, 7000 గొర్రెలను కాయటానికి, 3000 ఒంట్లని సుదీర్ ప్రాంతాలకు తీసుకువెళ్ళటానికి, 500 ఆడగాడిదల్ని ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సంతలకు, ఆ యొక్క మార్కెట్కి, బజార్కి తీసుకువెళ్ళటానికి, అదే రీతిగా మళ్ళీ నాగలు కట్టి దున్నటానికి 500 జతల ఎద్దులు, దాంతోపాటు ఆ పొలంలో పనిచేయటానికి స్త్రీలు పురుషులు వారందరినీ లెక్కిస్తే బైబిల్ పండితులు ఊహ ఏంటంటే కనీసం లేదంటే 2-3 వేల మంది, 2-3 వేల మంది సేవకులు యోబు గారి ఇంటికాడ పనిచేస్తున్నారు, యోబు గారి కొరకు పనిచేస్తున్నారు. ఎంతటి ధనవంతుడు! కనుకనే యోబు గ్రంథం మొదట అధ్యాయం 3వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే, యోబు లాంటి ధనవంతుడు, యోబు లాంటి ఘనుడు ఆ ప్రాంతంలో తూర్పున ఎవ్వరూ లేరు అని వాక్యంలో చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరులారా, దేని గురించి దేవుడు అంత అధికంగా దీవించారు, అంత ధనం ఇచ్చారు, అంత ఐశ్వర్యం ఇచ్చారు, అంత పశు సంపద ఇచ్చారు, దేనివలన అనే ప్రశ్న మనందరికీ వస్తుంది. చాలాసార్లు మనకు ఆ ప్రశ్న, నేను కూడా అలా దీవించబడాలా, ఆ పశు సంపద మనం కోరుకోవట్లేదు కానీ తక్కిన విషయాల్లో నేను కూడా దీవించబడాలా యోబు గారిలాగే అనే ప్రశ్న కూడా వస్తుంది. మరి దేనివలన దేవుడు ఆ విధంగా దీవించారు అన్నట్లయితే, ఖచ్చితంగా యోబు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించిన వ్యక్తి, వెంటనే మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మీకు ఎలా తెలుసండి, ఎవరు చెప్పారు మీకు అంటున్నారు. ఎవరో చెప్తే నమ్మేది కాదు, ఇది దేవుని వాక్యంలో ఉంటేనే నమ్ముదాం. ప్రజలు చెప్పే అనేకమైన విషయాలు ఉంటాయి, మానవుల మాటల కంటే దేవుని మాటలు ప్రాముఖ్యం, అవి ముఖ్యమైనవి, అవి ఘనమైనవి. యోబు గ్రంథం 23:11-12 ప్రార్థన పూర్వకంగా చదవండి. యోబు గ్రంథం 23:11-12 మనం గమనించినట్లయితే యోబు గారు అంటున్నారు, ఆయన మార్గాలు నేను తూచా తప్పకుండా పాటించాను,
ఆయన అడుగు జాడల్లో నేను నడిచాను. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారు, మనం కూడా ఆ యేసుప్రభు అడుగు జాడల్లో నడుస్తూ యేసుప్రభు యొక్క ఆ మార్గంలో, ఆ రక్షణ మార్గంలో, ఆ శాంతి సమాధానం ఇచ్చే మార్గంలో, ఆయన చెప్పిన మార్గంలో, అది ఇరుకు మార్గమే ఉండొచ్చు, అది ఇరుకుగానే ఉండొచ్చు మనకి ఈ లోకవస్తులుగా, కానీ అది ఎంతో శ్రేయస్కరం, మనల్ని అది పరలోకానికి నడిపిస్తుంది. కనుక యోబు గారు దేవుని మార్గాల్ని విడిచిపెట్టలేదు, నేను ఆయన మార్గాలు, ఆయన అడుగుజాడలు నేను వెంబడించాను అంటున్నారు. 23 అధ్యాయం, యోబు గ్రంథం 23 అధ్యాయం 11 వచనంలో, 12 వచనాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, యోబు గ్రంథం 23 అధ్యాయం 12 వచనంలో, ఆయన నోట నుంచి వచ్చిన ఆజ్ఞలను నేను దేనిని కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఆయన పెదవుల గుండా వచ్చిన మాటలు, ఆయన పెదవుల గుండా వచ్చిన ఆజ్ఞలు, ఇంగ్లీష్లో కమాండ్మెంట్స్ అంటున్నాం, నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. మరి ఆయన పెదవుల గుండా వచ్చిన ఆజ్ఞలు ఏంటి అనగా, యోబు గారి కాలంలో ఈ 10 యాజ్ఞలు రాతపూర్వకంలో లేవు. మనందరికి తెలిసినట్లుగా 10 యాజ్ఞలు రాతపూర్వకంలో మోషే గారి కాలంలో ఇచ్చారు ప్రభు. ఆ సీనాయి పర్వతం మీద, ఆ సీనాయి పర్వతం మీద రాతి పలకల మీద రాసి ఇచ్చారు. కానీ యోబు కాలంలో, లేకపోతే అబ్రహాం కాలంలో, ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా అవి ఓరల్ ఫామ్, అంటే నోటి మాట ద్వారా తండ్రుల నుంచి కుమారులకు, కుమారుల నుంచి వారి కుమారులకు, అలా ఒకరి నుంచి ఒకరికి అవి నోటి మాట ద్వారా వ్యాప్తించాయి అన్నమాట. కనుక చాలామంది బైబిల్ పండితులు అనేది ఏమిటంటే, యోబు ఖచ్చితంగా అబ్రహాము కాలంలో ఉన్న సమకాలికుడు అన్నట్లుగా వారు ఊహిస్తున్నారు. అది ఎప్పుడున్నవాడైనా సరే, అప్పుడున్న తర్వాత ఉన్నా సరే, అది ఎక్కువ మనకి ప్రాముఖ్యం కాదు. కానీ ఖచ్చితంగా యోబు గారు దేవుని యొక్క ఆజ్ఞలకు పెద్దపీట వేసి వాటిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు, వాటిని అనుసరించారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని యొక్క 10 యాజ్ఞలు అనుసరిస్తున్నామో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన అనుదిన జీవితంలో, ఏదో వారానికి ఒకసారి ఆలయంకి వెళ్ళినప్పుడే కాదు, మన అనుదిన జీవితంలో కూడా ఆ 10 యాజ్ఞలను మనం పాటించినట్లయితే యోబు వలె అత్యధికంగా దీవించబడతాం. మరొక విషయాన్ని కూడా చెప్తున్నారు యోబు గారు. యోబు గ్రంథం 23 అధ్యాయం 12 వచనం ఆఖరి భాగం చూసినట్లయితే, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు, అనగా ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని మాటలు మనకి బైబిల్ గ్రంథంలో. అవి నా అవసరమైన ఆహారం కంటే కూడా వాటికి నేను ప్రాధాన్యత ఇచ్చాను. దేవునికి స్తోత్రం. మన యొక్క తెలుగు భాషలో ఈ తర్జుమ 23:12 యోబు గ్రంథం కాస్త బలహీనంగా ఉంది, ముఖ్యంగా ఆయన యొక్క నోటి మాటలు, నా స్వ అనుభవం. కానీ ఇది మూల భాషలో కానీ, అది హిబ్రూ భాష, లేకపోతే ఇంగ్లీష్లో కానీ గమనించినట్లయితే, నా అవసరమైన ఆహారం, ఖచ్చితంగా మనకి కనీసం 2 సార్లు రోజుకి ఆహారం అవసరం. చాలామంది మనం 3 సార్లు తింటున్నాం. అయితే యోబు గారు అంటున్నారు, దేవుని యొక్క మాటలు ఈ యొక్క అనుదిన ఆహారం కంటే కూడా ప్రాముఖ్యత ఇచ్చారు ఆయన. అంటే దేవుని యొక్క మాటలకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. దేనివలన? యేసుప్రభు మనకు చెప్పారు కదా మత్తయి సువార్త 4:4 మానవుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాటల వలన జీవిస్తాడు. ఎంతకాలం? నిరంతరం జీవించే అవకాశం ఉంది. అనగా ఈ యొక్క జీవితంలో యేసుప్రభు మాటలు మనం అనుసరించినట్లయితే మనం మరణించిన తర్వాత మనకి నిశ్చయం ఉంటుంది. దానిని యోబు గారు గుర్తించారు, దానిని పాటించారు. ఇది మనం కూడా చేసినట్లయితే దేవుని యొక్క మాటలను మనం అనుసరించి, అనగా దేవుని యొక్క వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, మన యొక్క త్రోవ, మన యొక్క ఆధ్యాత్మిక యాత్ర, మన జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక యాత్ర, మనం వెళ్తున్నది పరలోకానికి. ఈ యొక్క ఆధ్యాత్మిక త్రోవలో ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళినట్లయితే, మనుషులు చెప్పింది కాదు, ఎంత పెద్ద బోధకులైనా సరే వారి సొంత మాటలు కాదు, వాక్యంలో ఉన్నట్లయితే దానిని మనం అనుసరించాల, అప్పుడు మనం పరలోకం చేరతాం. ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా యోబు గారి వలె దేవుని యొక్క ఆజ్ఞలు మనం నిర్లక్ష్యం చేయకుండా వాటిని పాటించినట్లయితే, ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళినట్లయితే, ఆయన మార్గాల్లో మనం వెళ్ళినట్లయితే మనం అత్యధికంగా దీవించబడతాం. అదే రీతిగా మనందరికీ తెలుసు, దేవుడు ఇశ్రాయేలుని ఆజ్ఞాపించారు. ద్వితీయోపదేశకాండం 28:2 నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికంటే మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాను అని ప్రభు వాగ్దానం చేశారు. ఇది వాగ్దానం. అది ఒకటి ఇశ్రాయేలీలకే కాదు, ఆయన నమ్ముకున్న మనందరం కూడా, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, మన విశ్వాసం ద్వారా అబ్రహాము సంతానం అవుతాం.
అని గల్లతీలకు రాసిన పత్రిక 3:26-29 వరకున్న వాక్య భాగం. మనం అబ్రహాం సంతానం కనుక ప్రియ సోదరి సోదరులారా, యోబు ఎంత గొప్పవాడైపోయాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. ఆ ప్రాంతంలో ఆయన లాంటి వారు లేనే లేరు, అంత సమృద్ధి ఆయనకి కలిగింది. అయితే మరికి తర్వాత యోబు గ్రంథం 1:2-3 చదివినట్లయితే ఆయనకున్న సమస్తం అంతా కూడా ఒకే రోజున తుడుచుకుపోయింది. దేనివలన? మనందరికీ తెలుసు, ఆ యొక్క కోపంతో ఉన్న సాతాను. సాతాను చాలా ఆగ్రహంతో ఉన్నాడు. ప్రకటన 12:17 మనం చూసినట్లయితే, కాగా ఆ ఘట సర్పం, ఇంగ్లీష్లో డ్రాగన్ అంటున్నారు, ఎవరి ఘట సర్పము అని చూసినట్లయితే ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకున్నట్టు చాలా కోపం తెచ్చుకుని, మరి ఎవరి ఘట సర్పము అంటే ప్రకటన గ్రంథం 12:9 ఆ ఘట సర్పము సాతాను అని చెప్పబడ్డాది విపులంగా. కనుక ఘట సర్పం అంటే సాతాను కోపం తెచ్చుకుని ఎవరి మీద, ఎవరైతే ఆ యొక్క స్త్రీ సంతానం దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడుతూ యేసు ప్రభు యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో వారి మీదకి యుద్ధం చేయటానికి వచ్చాడు కోపంతో. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుని ఆయన సాక్ష్యం కలిగి ఉన్నారో, ఆయన యొక్క వాక్యపు వెలుగులో జీవిస్తున్నారో, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారో, వారి మీద సాతాను చాలా కోపంగా ఉన్నాడు. వారిని ఏదో రీతిగా దెబ్బతీయాలని, వారిని ఏదో రీతిగా నాశనం చేసేయాలని. కనుక దేవుని బిడ్డలుగా జీవిస్తూ, వాక్యపు వెలుగులో జీవిస్తూ, ఆజ్ఞల వెలుగులో, పదియాజ్ఞల వెలుగులో జీవిస్తున్నట్లయితే వారికి సాతాను పెద్ద శత్రువు అన్నమాట. సాతాను వారికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పనిచేస్తూ ఏదో రీతిగా వారికి కీడు కలిగ చేయాలని చూస్తున్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దానికి మనం భయపడొద్దు. కానీ ఏంటి, మనం నమ్ముకుంటున్న యేసు ప్రభు ఆ సాతాను కంటే గొప్పవాడు, ఘనుడు. ఆ సాతాన్ని పరలోకం నుంచి నెట్టివేసిన ఆసక్తి ఆయనకు ఉన్నది, వారిని ఓడించేశాడు దేవుడు. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 12:4-7 వరకున్న వాక్య భాగంలో చదువుతున్నాం. మనకి ఏదైనా చక్కని పచ్చని తోట ఉందనుకోండి, ఆ యొక్క పచ్చని తోట ఏదైనా పశువులు పాడు చేయకుండా, వాటిని ఏ పశువులు కూడా తినేయకుండా మనం ఏం చేస్తాం, ఆ యొక్క తోట చుట్టూ లేకపోతే ఆ పొలం చుట్టూ మనం కంచె వేస్తాం, బలమైన కంచె వేస్తాం. అప్పుడు ఏ పశువులు కూడా దానిని పాడు చేయు, తినేయు. అలాగే చూడండి ప్రభు ఏమంటున్నారు, యోబు గ్రంథం 10:10. ఈ యొక్క మాటలు ప్రభు మాటలు కాదు, సాతాను మాటలు. సాతాను ఏమంటున్నాడు, ప్రభు అడిగారు కదా, నా యొక్క సేవకుడని యోబు భూమి మీద ఉన్నాడు, ఆ యొక్క వ్యక్తిని నువ్వు చూచావా, ఆ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏంటి అనగానే సాతాను అంటున్నాడు, ఆ యోబు చుట్టూ, యోబు యొక్క కుటుంబం చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ మీరు ఒక కంచి వేసేశారు, కంచి వేసేశారు. ఆయన ఏది చేస్తే దాన్ని ఆశీర్వదించేస్తున్నారు, కనుక మీరు కంచి వేసేశారు ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ, ఆయన సమస్తం చుట్టూ, ఆయన వ్యాపారం చుట్టూ కంచి వేసేశారు. కంచె ఏంటి, దేవుడు కంచె ఏంటి అని మనం గమనించినట్లయితే, దేవుడు వేసే కంచె ఏమిటంటే ఆయన దేవదూతల్ని కాపలా పెడతారు. మనకు కంచె లేకపోయినప్పటికీ కాపలా వాళ్ళని పెట్టామనుకోండి, మన పొలం దగ్గర, మన యొక్క తోట దగ్గర, వారు ఆ యొక్క పశువులు రాకుండా, దొంగలు రాకుండా వారు కాపాడతారు. అలాగే దేవుడు ఆయన నమ్ముకున్న వారి చుట్టూ కూడా దేవదూతల్ని కాపలా ఉంచుతున్నారు, ఒక కంచిగా. లేకపోతే ఒక చుట్టూ ఈ రోజులు అంటున్న ప్రహారీ గోడ కట్టేస్తున్నాం మనం, ఇది ఇల్లు అయినట్లయితే. అలాగా ఆయన ఒక బలమైన కంచి వేసేస్తున్నారు సాతాను రాకుండా. ఈ విషయాలు నా మాటలు కాదు సుమా, కీర్తనలు 34వ కీర్తన 7వ వచనం మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో వారి చుట్టూ దేవుని దేవదూత కాపలి ఉండి వారిని రక్షించి వారిని విడిపిస్తారు అని చెప్పబడ్డాది. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే, ఆయన యొక్క వాక్య వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే, ఆయన దేవదూతల్ని మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మనం ఏది చేసినా సరే దాని చుట్టూ ఆయన దేవదూతలు ఒక కంచెగా కావాలి ఉంటున్నారు, ఏ కీడు హాని మనకు రాకుండా. అయితే దానికి ఏమైనా దాఖలాలు ఉన్నాయండి అనే ప్రశ్న మనకు వస్తుంది. ఇది దేవుని నమ్ముకున్న వారి చుట్టూ దేవుని దేవదూతలు కాపలా ఉండి వారు రక్షించిన విధానం. ఖచ్చితంగా మనకి 2వ రాజులు 6వ అధ్యాయాన్ని ప్రార్థనా పూర్వకంగా చదవండి 3 సార్లు. దానిలో ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త గారు
ఆయన దోతాను అనే చిన్న పట్టణంలో ఉంటే ఆ యొక్క శత్రు సైన్యం వచ్చేసారు. ఆ యొక్క సిరియన్లు పెద్ద సైన్యంతో వచ్చేసి ఆయన్ని పట్టుకోవాలని, ఆయన్ని బంధించి సిరియా దేశం తీసుకెళ్ళిపోవాలని వచ్చారు. అప్పుడు తన సేవకుడైన ప్రవక్త అయిన ఎలీషా గారిని రక్షించడానికి, కాపాడటానికి ప్రభు దేవదూతలు పంపేశారు. ఆ దేవదూతల అంగంగా అగ్ని రథాలలాగా, అగ్ని గుర్రాలతో వారు సైనికులుగా యుద్ధం చేయటానికి సిద్ధంగా వచ్చేశారు. ఆ యొక్క చుట్టూ పర్వతాలు ఉన్నాయి, దోతాను అనే పట్టణం చుట్టూ. ఆ యొక్క పర్వతాలన్నీ, ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా దేవుని యొక్క దేవదూతలు అగ్నితో ఉన్నట్లుగా, వెలిగిపోతున్నట్లుగా, సైనికులాగా రెడీగా ఉన్నారు. ఒకవేళ ఆ యొక్క మానవులైన సిరియా సైన్యం స్పందించి వారు భయపెట్టినట్లుగా ఈ పట్టణానికి ఏదైనా కీడు కలిగి చేసినట్లయితే ఖచ్చితంగా వారు వెంటనే స్పందిస్తారన్నమాట. ఆ విషయాలు దేవుని దూతలు వచ్చి కాపలా ఉన్నట్లుగా ప్రవక్త గారికి కనిపించింది. కానీ ప్రవక్త గారికి సహాయకుడిగా ఉన్న ఆయన సేవకుడు కనిపించలేదు. సేవకుడు చాలా ఆందోళన చెందాడు. ప్రశ్నవాసులు అందరూ ఏకంగా దుఃఖించేస్తున్నారు. ఏకంగా ఇంతమంది సైన్యం వచ్చేసారు, మా పట్టణాన్ని కాల్ చేస్తారు, మమ్మల్ని అందరూ చంపేస్తారని వారందరూ కూడా దుఃఖిస్తున్నారు. అప్పుడు దేవుడు తన యొక్క సేవకుడు ప్రవక్త గారు ప్రార్థించగా, ఆ ప్రవక్త గారి యొక్క సేవకుడు, ఆ యొక్క సహాయకుడు, ఆయన నేత్రాలు తెరిచారు. ఆ కళ్ళు తెరవగానే చుట్టూ కూడా దేవదూతలు సైనికుల్లాగా, అగ్ని రథాలు, అగ్ని గుర్రాల మీద ఉన్నట్టుగా కనిపించింది ఆయనకి. ఆయనకి ఇంకే చింత లేకుండా ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, నిన్ను నన్ను కూడా అటువంటి ఆపదలో ఉన్నట్లయితే దేవుడు మన చుట్టూ కంచి వేసి, దేవదూతలు కాపలా పెట్టి మనల్ని కాపాడతారు, మనల్ని రక్షిస్తారు, మనల్ని విడుదల చేస్తారు. కనుక వారు ఏ హాని చేయలేకపోయారు, ప్రవక్తకు కానీ, ఎలీషా ప్రవక్తకు కానీ, ఆ యొక్క దోతాను పట్టణానికి కానీ. ప్రియ సోదరి సోదరులారా, సాతాను చూడగలిగాడు కానీ ప్రజలు చూడలేకపోయారు. కానీ ఏంటి, ఈ యొక్క సైనికులందరూ కూడా సాతాను ప్రోత్సాహంతో వచ్చారు. దానితో పాటు సాతానే కదా తన యొక్క అనుచరులతో, లేకపోతే తన యొక్క పడిపోయిన దేవదూతలతో ఏదో రీతిగా దేవుని నమ్ముకున్న విశ్వాసులకి, క్రైస్తవులకి కీడు కలిగించాలని, ఆపద కలిగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక సాతాను అంటున్నారు, యోబు చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ, ఆయన సమస్తం చుట్టూ మీరు కంచి వేసేశారు అంటున్నారు. అయితే యోబు కీడు కలిగి చేయటానికి సాతాను ఏం చేశాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించేశాడు. అంటే పెద్ద పెద్ద పిడుగులు అన్నమాట, అలా పిడుగుల్లోకి పడిపోయి 7,000 గొర్రెలు అన్ని కూడా ఒకేసారి దహించిపోయాయి. అన్ని కూడా కాలిపోయి నాశనం అయిపోయి దాన్ని కాపలా కాస్తున్న వారు అందరూ కూడా చనిపోయారు. ఎంతటి కీడు వచ్చేసిందో చూడండి. అంటే సాతానికి ఈ పిడుగులు కురిపించడానికి, లేకపోతే పిడుగులు అంటున్నాం కదా మనం, ఆ యొక్క పిడుగుల్ని కూడా పంపించడానికి కావలసిన శక్తి ఉందన్నమాట. అలాగే వరదలు రప్పించడానికి, వర్షాలు కురిపించడానికి ఆ యొక్క సాతానికి సత్తా ఉందన్నమాట. దాంతోపాటు యోబు గారు 7 కుమార్తెలు, వారి కుటుంబాలు, 3 కుమార్తెలు, వారి సహోదరులు, వారి కుటుంబాలు, వారి సేవకులందరూ కూడా విందు చేసుకుంటే హఠాత్తుగా బలమైన గాలి వచ్చేసింది, తుఫాను అన్నమాట, బలమైన తుఫాను. దీన్ని సుడిగాలని తర్జుమా చేశారు మనకి. అయితే ప్రే సోదరులారా, దీని ఇంగ్లీష్లో టొర్నేడో అంటున్నారు, టొర్నేడో అంటున్నారు, బలమైన గాలి అనమాట. ఒక 300-400 కిలోమీటర్ల స్పీడు, కొన్నిసార్లు 500 కిలోమీటర్ల స్పీడ్తో 2-3 నిమిషాల్లో అంత స్పీడ్ వచ్చేస్తుంది. వచ్చేస్తే ఇక చెట్లు ఆగుతాయా, బలమైన ఇళ్ళు ఆగుతాయా. యోబు గారు ఆ ప్రాంతం అంతలో ధనవంతుడు గారు, చాలా మంచి బలమైన ఇల్లే ఉంటుంది ఆయనకి. ఆయన ఏదో పేదవాడు కాదు, ఏదో చిన్న పూరిపాక వేసుకోవటానికి ఆ బలమైన ఇల్లు కూడా పడిపోయింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ కీడంతా ఆయనకున్న మొత్తం పశువులన్నీ కూడా ఆ శత్రువులు వచ్చి వారిని కొల్లగొట్టి తీసుకెళ్ళిపోయారు. సమస్తం ఒకే రోజున పోయింది. అంటే దీన్ని గమనిస్తున్నది ఎవరు, ఎవరు తెచ్చారు, లేకపోతే ఈ కీడంతా ఎవరు కలిగి చేశారంటే ఖచ్చితంగా సాతాను. సాతాను ద్వారా కీడంతా వచ్చింది. అయితే ఈ విషయాన్ని మనం కూడా గుర్తించాలా, సాతాను నాశన పాత్రుడు. సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకి, తక్కిన వారు కూడా కీడు, మరణం కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు రక్షకుడు, ఆయన మన మంచి గొర్రెలు కాపరి. కీర్తన 23లో మన అవసరాలన్నీ తీరుస్తారు, మనల్ని కాపాడతారు, మంచి గొర్రెలు కాపరి, తన యొక్క ప్రాణాన్ని పెడతారు. ఎవరి కొరకు? వారి యొక్క గొర్రెల కొరకు. కనుక కీడంతా కూడా సాతాను తెచ్చాడు, విశ్వాసి అయిన యోబు కొరకు. అయితే ఆ కష్టాలు కలకాలము లేవు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. కీర్తన 34వ కీర్తన 19వ వచనంలో చూసినట్లయితే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ఆయన వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా,
మనకి ఎన్ని కష్టాలు కీళ్ళు వచ్చినప్పటికి ఈ సంవత్సరంలో కానీ లేదా మన జీవితంలో కానీ లేదా ఇదివరకు జరిగిన సంవత్సరాల్లో కానీ ఆ కీడన్నిటి నుంచి కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి యేసుప్రభుని మన రక్షకుడిగా అంగీకరించి ఆయన నామపేట నీటిలో ముంచిన బాప్తిసం తీసుకుని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆయన పదయాజ్ఞలు పాటిస్తున్నట్లయితే తప్పకుండా ప్రభు మనకు వచ్చిన ఈ యొక్క అనేకమైన విపత్తులు, కష్టాలు, అనారోగ్యాలు, బాధలు, అప్పులు అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహిస్తారు. దేవుని బిడ్డలు నాశనం అయిపోయారని అందరూ అనుకున్నా సరే దేవుని బిడ్డలు వారు ఎంతో వర్ధిల్లుతారు. అలాగే దేవుని వాక్యంలో ఉన్నది కదా మొదటి కీర్తనలో, ఎవరైతే దేవుని నమ్ముకుని ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నారో వారు ఫలించే చెట్టులాగా, నీటి పక్కన ఉన్న చెట్టు ఎలాగైతే ఆకు వాడకుండా పచ్చగా ఉంటుందో, తన కాలం మంది ఫలిస్తుందో అలా ఉంటారు దేవుని బిడ్డలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి ఎటువంటి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కానీ సాతాను తెచ్చినప్పుడు కానీ వాటి నుంచి విడిపించి మనం ఏం చేస్తారు, ఆయన ఉన్నత స్థితులు పెడతారు, గొప్పవాణిగా చేస్తారు. అదే యోబు గారికి కూడా చేశారు. ఆఖరి అధ్యాయం యోబు గ్రంథం ప్రార్థన పూర్వకంగా 3 సార్లు చదువుని, యోబు గ్రంథం 43:10 చూసినట్లయితే దేవుడు మరలా యోబుని రెట్టింపు దీవించేశారు. దేవునికి స్తోత్రం. దానితో పాటు యోబుకి తన యొక్క అన్నదమ్ములు, అక్కజెన్నిళ్ళు, స్నేహితులు, తెలిసిన వారందరూ కూడా వచ్చి ఆయన ఓదార్చి అందరూ కూడా ఆయనకు బంగారు ఉంగరాన్ని బహుకరించారు. చూచారా, ఆపదలు కష్టాల్లో ఉన్నాడు, ఒక్కడు రాలేదు. మళ్ళీ బాగుపడిన తర్వాత అందరూ వచ్చేశారు. తర్వాత ఆయనకున్న ఆస్తి అంతా యొక్క సమస్య శాతాన్ని తేకముందు 7,000 గొర్రెలే. దేవుడు ఈ సమస్యను తొలగించేసి దీవించిన తర్వాత ఎన్ని గొర్రెలు? 14,000 గొర్రెలు. ఈ సమస్య శాతాన్ని తేకముందు 3,000 ఒంట్లే ఆయన పెద్ద వ్యాపారం చేయటానికి. ఈ సమస్యను దేవుడు తొలగించేసి అత్యధికంగా దీవించేసి 6,000 ఒంట్లు ఇచ్చేశారు ఏకంగా. అలాగే 1,000 ఆడగాడిదలు, 1,000 జతల ఎద్దులు, అంటే అంత కూడా డబుల్ వచ్చేసిందనమాట. చూచారా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన విశ్వాసం కొనసాగుతాం, మన కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కరోనా వచ్చిన, క్యాన్సర్ వచ్చిన, ఏదొచ్చినా సరే విశ్వాసంలోనే కొనసాగుతూ పదయాజ్ఞలు పాటిస్తూ ఆయన వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే ఈ సమస్యలన్నింటి నుంచి విడుదలిచ్చి మనల్ని హెచ్చిస్తారు. ఈ లోకంలో అనేకమైన సవాళ్ళు సాతాను తెస్తాడు, దానిలో కూడా ఓర్చుకుని యోబు గారిలాగా మనం విశ్వాసంలో నిలబడినట్లయితే ప్రభు వచ్చినప్పుడు 2 సార్లు త్వరగా వస్తున్నారు, మన అందరికీ కూడా పరలోకం ప్రాప్తిస్తుంది, పరలోకం తీసుకువెళ్ళిపోతారు. ఇక అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, వ్యాధులు లేవు, ఎటువంటి సాధారణ లేదు, ఎటువంటి సమస్యలు రానే రావు. అది కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? అలాగైనట్లయితే నాతో ఏకీపించండి. నిర్ణయం చేసుకుని యేసుప్రభు నమ్ముకుని ఆయన వాక్యపు వేరులో జీవిస్తూ ఆయన పదయాజ్ఞలు పాటిస్తూ ఆయనకి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు, పరలోకం తీసుకెళ్తారు. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, ఈ కడవరకాల చివరి దినంలో జీవిస్తున్న మేము నీతిమంతులుగా జీవించాలంటే, విశ్వాసులుగా జీవించాలంటే, పరలోకానికి ఎత్తబడాలంటే మేము ఓర్పు కలిగి మీ ఆజ్ఞలు పాటించమని ప్రకటన 14:12 మాకు బోధించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి కృప మాకు దయచేయమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి వారి సమస్యల నుంచి విడుదల దయచేసి మీరే ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళటానికి ఎవరైతే ఈ పరిచర్యలో సహకరిస్తున్నారో వారందరినీ దీవించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పరిచర్యలో పాల్భాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నెంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. మాకు ప్రార్థన బృందం ఉన్నది, ప్రతి సాయంత్రం 7:30 విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అనేకమైన జవాబులు ఇస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. అనేక విషయాలు ఉన్నాయి, ఇంకా వచ్చే కార్యక్రమంలో కూడా ఆజ్ఞల ద్వారానే దేవుని మెండి దీవెనలు మరలా మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.